బాగున్న చేతిని ఇలా స్కూల్ బ్యాగ్ లో ఉంచేశారే రమేష్ బ్యాగ్ ఏమైంది ఏయ్ ఎప్పుడు లొడలొడ వాగుతూ ఉంటావ్ ఇప్పుడు చెప్పు ఏమైంది నా మాటలు నాకే వినిపించట్లేదు అంకుల్ ఇలా చూడండి లేటెస్ట్ మోడల్ లోకే హెడ్ ఫోన్ లా తగిలించారు నేనే సరే అడ్మిట్ చేశాను ఆ థాంక్యూ ఎవరు ఎవరో కొట్టింది అది కూడా నేనే సార్ ఏయ్ ఉన్నాయా ఎందుకు కొట్టావు కారణం లేకుండా ఎవరైనా కొడతారా సార్ నాకు అతనికి ఒక చిన్న డీల్ మాట్లాడుకొన ఐటమ్ నాకు ఇవ్వలేదు వీలేదన్నాడు కొట్టాను ఐటమా ఐటమ్ అంటే బర్మా భాషలో 5000 రూపాయలు ఆఫ్టర్ ఆల్ 5000 రూపాయలు దాని కోసం ఇలా కొట్టావు మీకు అది ఆఫ్టర్ ఆల్ కానీ నాకు అది ప్రాణం అదే ఐటమ్ అడగడానికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి రౌడీ చేత చిత్త కొట్టించాడు చచ్చి బతికాను అందుకే నా ప్రాణము 5000 రూపాయలు ఒకే రేటు ఏయ్ నన్ను అడుగుండొచ్చుగా 5000 ఏంటి 50000 ఇచ్చుండేవండి అయ్యో అడిగాను తిరిపండే మీ నాన్న ఎక్కడ ఆయన అడిగి తీసుకుంటాను అని ఇదిగో వీడియో చెడగొట్టాడు అడిగాను లేదా నాకు వినపడలే అప్పుడు వినపడింది ఇప్పుడు వినపడలేదు అంతే ఏయ్ ఇచ్చుడు కొట్టావు కదా ఇకపై ఒక్క పైసా కూడా నువ్వు తీసుకోలేవు సార్ ఎందుకు సార్ ఎమోషనల్ అవుతారు మిమ్మల్ని ఎవరు సార్ అడిగారు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ మీ అబ్బాయికి ఇచ్చి బయటికి పంపించండి వాడిని అడిగి తీసుకుంటాను ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు డీసెంట్ గా ఉన్నారని చూస్తున్నావా నా గతం ఏంటో తెలుసా నీకు తెలుసు సార్ మీరు మొదలు పెట్టిన చోటు నుంచి నేను మొదలు పెట్టింది గురుమూర్తి గురు గురుమూర్తి అప్పుడు ఏఎస్ చలం గారి ముఖ కవళికలు చూసి ఉండాల్సింది మీరు నేనెందుకు సింహాచలం మొహం చూడాలి నేను చూడాల్సింది ఆ కుర్రాన్ని అయినా సింహాచలం దగ్గర నా పేరు చెప్పావట నా గురించి తెలిసిన వాళ్ళే నా పేరు యూస్ చేయాలి అర్థమైందా తెలియక మీ పేరు చెప్పుంటాడు చిన్నపిల్లాడు వదిలేయనా పోరా 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 చూసావు కదా తెలియక చెప్పాడు నాన్న ఇంకెప్పుడు చెప్పలే అన్నట్టు నాన్న ఆ కైలాసపురం సైట్ విషయం తెలిసి ఆయన పేరు చెప్పాను ఊరికే గోపాల్ చెప్పకూడదు నాకు అలవాట్లేదు ఏం తెలుసురా నీకు ఎవరితో ఏం మాట్లాడుతున్నా నువ్వు నేను తెలుసా నీకు అయ్యనా వీడు ఎవడో గుర్తొచ్చిందా బర్మా బర్మానా అదే తను జాగ్రత్త ఎక్కువగా ఆలోచిస్తే బీచ్ బొడ్డు నాటు పడవ గుర్తొస్తాయి అరే ఏంటయ్యన్నా ఇది కూడా తెలియకుండా ఉన్నారు బీచ్ పక్కనే బర్మా సర్కుల్ ఏమిది మనకు బాగా కావాల్సిన వాడు బర్మా బర్మా 5000 రూపాయల దొంగల నుంచి పారిపోయాడే పారిపోలేదు అయ్యనా అలా కొట్టి పడేస్తే ఎలా పారిపోయేది నాతో ఇక్కడే ఉంటావా ఉంటానులే నీ టైం బాగుంది ఇప్పుడైనా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో అయినా నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను ఒకడి కాళ్ళు పట్టుకుని ఎవరు బతకూడదు సింహాసనం ఇది సింహాసనం ఇతడే గెలిచే వీరాసనం రే బర్మ ఉంటానుంటే ఇలా హాల్లో ఉండడం కాదు రైట్ ఇంతవరకు నేను చెప్పింది ఏదీ నువ్వు వినలేదు పైగా ఇక్కడే ఉంటానన్నావు ఇక మీద నేను చెప్పినట్టే నువ్వు వినాలి నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎంత కావాలన్నా తినొచ్చు ఎప్పుడో ఒకసారి పనిపడుతుంది పనిపడితే వెళ్ళాలి వెళితే పని అవ్వాలి పని అవ్వలేదో నువ్వైపోతావు నువ్వు వచ్చింది ముందు గేటు నుంచే అయి ఉండొచ్చు ఇక మీద నువ్వు వెనక వైపు గేటు నుంచే రావాలి వెళ్ళాలి అర్థమైందా ఏదైనా సరే నువ్వు నాతోనే మాట్లాడాలి రాయ్ కొత్తగా చేరాడు తీసుకెళ్ళి